வையத்து வாழ்வீர்கள். நாமும் நம் பாவைக்கு செய்யும் கிரிசைகள் கெளீரோ. பார்க்கடலுள் பையத்துயின்ற பரமன் அடிபாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி. மையிட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம். செய்யாதென செய்யோம் தீக்குரலை சென்றோதோம். ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கைகாட்டி உயுமாரெண்ணே உகந்தேலோரெம்பாவாய். ధనుర్మాస వ్రత సమయంలో ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనే విషయాన్ని ఇందులో స్పష్టంగా చెప్పింది తల్లి. శ్రీకృష్ణుడు అవతరించిన కాలంలో పుట్టి ఈ దుఃఖ ప్రపంచంలో కూడా ఆనందాన్ని పొందుతున్న అదృష్టవంతులారా, ఈ వ్రతంలో పాటించవలసిన నియమాలు చెప్తాను వినండి. పాల సముద్రంలో నెమ్మదిగా శయనించిన ఆ పరమపురుషుని శ్రీపాదాలకు మంగళం పాడుదాం. ఈ వ్రత సమయంలో నేతిని పాలను ఆరగించకూడదు. తెల్లవారుజామునే లేచి స్నానం చేయాలి. కాటుక పెట్టుకోకూడదు, పూలు పెట్టుకోకూడదు. మా పెద్దలు చేయని పనులు మేము ఏమీ చెయ్యము అని భావించాలి. ఇతరులను బాధ పెట్టే మాటలు అబద్ధాలు పలకనే పలకకూడదు. జ్ఞానమూర్తులని సత్కరించాలి. బ్రహ్మచారులకు సన్యాసులకు భిక్షనీయాలి. పెద్దలు చెప్పినట్లే నడిచి ఆనందాన్ని కలిగించాలని ఆండాళ్ తల్లి బోధిస్తోంది.